హెల్దీగా నూనె లేకుండా టిఫిన్ తినము అని పిల్లలు మారం చేస్తే ఇంట్లో ఒక యాపిల్ ఉన్నా చాలండి. చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసి వాళ్ళకి కడుపు నిండేలాగా పెట్టేయచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం యాపిల్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేద్దామండి. అది కూడా గోధుమ పిండి కాంబినేషన్తో. అందుకోసం ఒక యాపిల్ తీసుకొని యాపిల్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఇక చట్నీతో కూడా పనిలేదండి, యాపిల్ ఉంటే చాలు. అలాగే యాపిల్తో పాటు గోధుమ పిండి తీసుకోవాలి, అలాగే పాలు తీసుకోవాలి. ఈ మూడు కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది హెల్దీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుందామండి. డైరెక్ట్గా ఇక్కడ నేను మిక్సీ జార్లోకే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తేనె వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు తేనె వేసుకోండి. తేనె అసలు స్కిప్ చేయొద్దు, తప్పనిసరిగా తేనె అనేది వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ రెసిపీలోకి ఇక్కడ మనం గోధుమ పిండి వేసుకుంటున్నాము. ఒక కప్పు పాలు వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. గోధుమ పిండి కూడా ఒకేసారి మొత్తం వేయకుండా ముందు సగం వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకొని కలుపుకుందాము. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను కొంచెం ఈనో వేసుకుంటున్నానండి, ఎక్కువ కూడా కాదు, చాలా కొంచెం. ఈనో వేసుకొని ఒక్క స్పూన్ నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ నేను యాపిల్తో బన్ దోస తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం స్పాంజీగా ఉండటానికి ఈనో అనేది వేసుకున్నానండి. ఈనో వేయటం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం వంట సోడా వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి, ఒక పావు చెంచా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం పిండి వేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత వేరొక సైడ్ తిప్పుకుంటే చాలు, యాపిల్తో చాలా రుచికరమైన బన్ దోశ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీకి కాంబినేషన్ వచ్చేసి తేనె అండి. తేనెతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చట్నీతో పనిలేదు, కేవలం తేనెతోనే తీసుకోవాలి. తేనె ఇష్టం లేదు అనుకుంటే మీరు టమాటా కచప్తో తీసుకోవచ్చు. మరి హెల్దీగా ఇంట్లో ఇడ్లీ తినము, దోశ తినము అని పిల్లలు మారం చేస్తూ ఉంటే ఈ విధంగా యాపిల్ కనుక ఇంట్లో ఉంటే ఇలా తయారు చేసి పెట్టండి. మరి మీ అందరికీ యాపిల్ అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.